Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు హైకోర్టులో మరో షాక్. ఈ వాచ్ యాప్ నిలిపివేత, అనుమతులు లేవంటూ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాల పాయ ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్కు ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ యాప్పై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో దీనిని వాడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏపీలో ఎన్నికల పర్యవేక్షణ ఫిర్యాదుల కోసం ఏపీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్ను తీసుకొచ్చారు. అయితే దీనిపై వైసీపీ సర్కార్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమను టార్గెట్ చేసేందుకే నిమ్మగడ్డ ఈ యాప్ తీసుకొచ్చారని ఆరోపించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిఘా యాప్ వాడకుండా కొత్తగా ఈ వాచ్ యాప్ తీసుకురావడాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టులో గతంలోనే దీనిని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ వాచ్ యాప్పై తుది విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం దీనిని పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఈ వాచ్ యాప్కు సాంకేతిక అనుమతులు రాకపోవడం, కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ఎస్సీసీ తరఫు న్యాయవాదులు సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో ఈ యాప్ను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుపై విచారణను కూడా ఇంతటితో ముగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అయితే రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ వాచ్ యాప్ వాడకంపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావచ్చని పిటిషనర్లకు తెలిపింది.